ఆల్రెడీ నేను నిర్ణయించుకునే కార్యక్రమం ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు తెలుసు ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానివ్వకుండా వీళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు వైసీపీ ప్రభుత్వం స్థానికృష్ణా జిల్లా ఎస్పీ మీకు పర్మిషన్ లేదు వస్తే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను క్రియేట్ అవుతుంది మీరు చెప్పండి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం క్రియేట్ అయింది చెప్పండి మరి ఇన్ని పది లక్షల మంది జనంతో మనకి మచిలీపట్నం సభ పెట్టినప్పుడు ఎక్కడన్నా సరే అంతమంది సమూహం వచ్చినప్పుడు ఎప్పుడన్నా సరే నేను రెచ్చగొట్టేలా మాట్లాడాను ఎప్పుడన్నా నేను బలంగా మాట్లాడతాను కానీ రెచ్చగొట్టేలా ఇప్పుడు మాట్లాడాను కనీసం ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఎస్పీ చేసిన ఈ లెటర్ రిలీజ్ చేసిన లెటర్ చాలా ఇబ్బందులు గురి యాక్చువల్ అది క్రియేట్ చేసింది అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇది మనకి రాజ్యాంగ హక్కు కదా అటు ఫండమెంటల్ రైట్ ఇది నాకు నా 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 రాష్ట్రంలో నా నేలలో నా దేశంలో నేను కదలాలంటే అది నా ఫండమెంటల్ హక్కు అది నా ఫండమెంటల్ హక్కు నువ్వు ఎలా తీసేస్తావు నేను ఒక ఉగ్రవాదం ఉండాలి లేదంటే నేను కూర్చోబెట్టి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ ఉండాలి నాకు ఎన్ని అప్లై చేయాలంటే గల ఒక పార్టీని నడుపుతున్న నాయకులు ప్రెసిడెంట్ నేను నాకు ఎంత బాధ్యత లేకుండా ఎలా ఎందుకుంటాం వెళ్ళి ఎందుకు మాట్లాడతాం అంత రెచ్చగొట్టాలి అసలు ఎందుకు మాట్లాడతాం ఇవి చాలా బా ఇబ్బంది కలిగించాయి నిన్న పోలీసుకు కూడా ఏం చెప్పానండి నిన్న మీరు నన్ను వెళ్ళనివ్వండి అంటున్నా వాళ్ళు అరెస్టు చేయన వాళ్ళు ఏమంటారు మేము ముందుకు వెళ్ళనివ్వంటారు అప్పటికి మూడు కిలోమీటర్లు లోపలి చొచ్చుకుంటూ వచ్చాం వాళ్ళు వెళ్ళనివ్వరు నేను చెప్పాను మీరు ఏంటి అరెస్ట్ చేస్తారా ఇంటే కూర్చోబెట్టి వాళ్ళు ఏమి అంటే మీరు అరెస్ట్కి సహకరించమంటారు అరెస్ట్కి సహకరించడం ఏంటి నాకు అర్థం కాదు నా పార్టీ ఆఫీస్కి నేనున్న నేను ఉంటున్నా నా నేను ఉంటున్న నా పార్టీ ఆఫీస్కి రావడానికి నాకు పర్మిషన్ ఎవరి నుంచి తీసుకోవాలని అడుగుతున్నాను వాళ్ళు ఇంక రెచ్చగొట్టు రెచ్చగొట్టి ఇంకా ఫైనల్ కూర్చోబెట్టి అసహనం పెరిగిపోయింది అలాగే ముందస్తుగా ఇది ఇది నా మీకు అందరికీ చెప్పాను నేను నేను మంగళగిరికి షిఫ్ట్ అయ్యాను ఇది నాకు రాకపోకలు రెగ్యులర్గా ఉంటాయి ప్రతిసారి కంట్రీలో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పర్మిషన్లు తీసుకోవాలంటే నేను వీళ్ళ నాయకుడిలాగా మనం ఏమైనా కూర్చోపెట్టి ఆర్థిక నేరాలు చేసాం లేదంటే క్రైమ్లా చేసాం మనం వీళ్ళేమో దేశాలు వదిలి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి మీరు కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను మీ పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి నాకు అవసరం ఏముందన్న సో ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించింది ఫైనల్గా వాళ్ళు కూర్చోబెట్టి దారి పొడుగుతాం దారి పొడుగుతా మన పార్టీ మద్దతుదారులు కానీ జనసైనికులు కానీ మన నాయకులు కానీ అసలు అలాగా పార్టీకి సంబంధం లేకుండా ప్రజల స్పందన ఆడపడుచులు మహిళలు చిన్నపిల్లల్ని వేసుకొచ్చిన దారి పొడవునా వేలాది మంది అర్ధరాత్రి రెండున్నరకి మూడున్నరకి దారి పొడవున వచ్చి వాళ్ళు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మనస్ఫూర్తి ఎందుకంటే ఇది దారి పడున్న యువత బైక్స్లో వచ్చేసి మేము తప్పు చేసామన్నా వీళ్ళని ఎన్నుకొని నీకు మీకు నీకు నిలబడ్డందుకు నీకు నిలబడినందుకు నేను ఈరోజు తీసుకొచ్చి పోలీస్ జీపుల్లో వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు నువ్వేం తప్పు చేసావు సమస్య ఎక్కడ ఉంటుందంటే మనం తప్పు జరుగుతున్నప్పుడు మన సంబంధం లేదని కూర్చుంటే వచ్చే సమస్య లేదు అసలు అయినా ఈ రూలింగ్ అంతా ఎవరు చేస్తారు ఈ పాలన అంతా ఎవరు చేస్తారంటే రెండు సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి వేలాది కోట్లు వాళ్ళు చెప్పేది లక్ష కోట్లు కాకుండా హైయ రిచెస్ట్ సీఎం ఏం పని చేసాడో తెలియదు అతనికి సడన్గా రిచెస్ట్ పెరిగిపోయినాయి ఆస్తులు పెరిగిపోయినాయి ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు రాజ్యాధికారం సంపాదించి ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం ఈ ఇలాంటి నేపథ్యంలో నేను మనకు వస్తా దాంతో పాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను నేనేం చెప్పానంటే ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది రేపు ఉంటుంది దాంట్లో నేను పదిసార్లు మాట మార్చింది దాంట్లో ఇది నేను మాట్లాడుతుంది ఆయనకి మనకి వైశాఖపట్నంలో అంత గొడవ జరిగినప్పుడు ఇదే నో హోటల్కి వచ్చి మద్దతు తెలిపినప్పుడు ఆ తిరిగి దానికి మనకి స్పందించడం అనేది అది మన సంస్కారం అది మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు మా తిరిగి వ్యక్తికి మనం మన నిలబడటం అనేది అది మన బేసిక్గా మన దేశ సంస్కారం సో దాంట్లో భాగంగా నేను చెప్పిన వారికి నా మద్దతు ఉంటుంది అని చెప్పాను మాత్రం నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి సీబీఐ కోర్టుకు వెళ్తామనేది వాళ్లే ఊహించేసుకుని మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉందని చెప్పేసి లేనిపోని ఒక ఆరోపణ చేసి లాండ్ అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది వీళ్ళు వైసీపీ వాళ్ళు మనం మీకు ఇంకా మీ దృష్టికి తీసుకురాలేదు కొంతమంది మీరు అనుభవించారు కొంతమంది నాకు చాలా పై కేంద్ర స్థాయి నుంచి వచ్చిన నాకు ఇన్పుట్ ఏంటంటే అమలాపురంలో మన కోనసీమలో రెండు వేల మంది కిరాయి సైన్యాన్ని క్రిమినల్స్ని కొంతమంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించి అటుతో అటు మన సీమ జిల్లాల నుంచి స్థానికంగా ఉన్న కొంత క్రిమినల్ ఎలిమెంట్స్ తోటి కలిపి రెండు వేల మంది క్రైమ్ ఒకరు దింపారు క్రైమ్ చేసేవాళ్ళు క్రైమ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు చెప్పడం చాలా బేసిక్ ఇది సెంట్రల్ గవర్నమెంట్నిచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పోర్ట్ యాభై మందిని చంపేయండి మన కోనసీమ వారహయాత్ర అప్పుడు జనంలో కలిసిపోయి ఒక రెండు వేల మంది క్రిమినల్స్ని నింపేసి మీరు ఒక యాభై మందిని చంపారు అది వాళ్ళు టార్గెట్ ఇచ్చేశారండి వాళ్ళకి దీనికి చాలా పై స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అక్కడ చాలా భయ పై పై నుంచి ఒత్తిడి వచ్చి మీరు ఇలాంటివి చేస్తే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటే అప్పటికి వీళ్ళు ఆగల అప్పటికి మనకి తణుకులో కొంత చేశారు భీ మనకి భీమవరంలోకి రాగానే బయట కొంత చేయడానికి ఒక ప్రయత్నం చేశారు ఇలా మనకి త్రోటు యాత్ర అప్పుడంతా చేసుకుంటే వెళ్ళారు సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎవరికి నోరు ఉండకూడదు ఎవడు ఎదురు చెప్పి మాట్లాడకూడదు అంటే మీరు జైలుకి వెళ్తే మీరు క్రైమ్ చేస్తే మీరు భయపడాలి కానీ మేము ఎందుకు భయపడతాం కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా కమ్యూనిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బంద్కు సపోర్ట్ చేయకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి పొత్తు కోసం బీజేపీ కావాలి ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి ఈరోజు అందరికీ అర్థమైంది పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ కూడా ఆయన ప్రెస్ మీట్లు టెలికాస్ట్ చేస్తుంటారు ఒకసారి రివైండ్ చేసుకోండి చంద్రబాబు నాయుడు లోకేష్ అంత అవినీతి పరు లేదు వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అదే అవినీతిలో చంద్రబాబు నాయుడు దొరికిపోతే ఆయనకు నేను మద్దతిస్తాను ఆయన కోసం లోకేష్తో కలిసి పోరాడుతాను అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నా ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేశాడు ఇంకా లోకేష్ కూడా ఊడిగం చేస్తాను అంటుంటే జనసేనలో ఉన్న కార్యకర్తలు రెండు చేతులు జోబుల్లో పెట్టుకొని ఎటుపోవాలో అర్థం కాక ఎటో చూస్తున్నారు తన తల్లిని చంద్రబాబు నాయుడు లోకేష్ పది కోట్లు ఖర్చు పెట్టి తిట్టించారు దీన్ని డిస్కషన్లు పెట్టించి పచ్చచారాలు అవమానించారని చెప్పి ఫిల్మ్ చాంబర్లో రంకెలేసావే అర్ధరాత్రులు నువ్వు ఏ మెంటల్ స్టేటస్లో ట్వీట్లు పెట్టావే అవన్నీ మర్చిపోయావా ఈరోజు నీ తల్లిని తిట్టినా పర్లేదు కానీ ప్యాకేజీ ముఖ్యమని వాళ్ళ కోసం పాటు పడుతున్నావే అది చూసి నిజంగా అసహ్యమేస్తుంది నిన్న నువ్వు చంద్రబాబు నాయుడు కోసం పరిగెత్తుకుంటూ వస్తే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆపితే ఆంధ్రప్రదేశ్లో రావాలి అంటే పాస్పోర్ట్ కావాలా వీసా కావాలని అడిగావే మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని హింసిస్తుంటే మీ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారే ఆ రోజు ఎందుకు అడగలేదు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా వీసా కావాలని ఈరోజే అడుగుతున్నావు ఆ రోజు మీ అన్నని అరెస్ట్ చేసినప్పుడు కిందపడి దొల్లలేదే ఈరోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే కింద పడి దొలుతున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటి నువ్వేంటి నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకంతా అర్థమైపోయింది ఇంకా సిగ్గు లేకుండా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి తన కూతుర్లు చుట్టానికి లండన్కి వెళ్తే దోచేసిన డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడని చెప్తున్నావు నీకు ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీలో ఎవరికో చెప్పి ఆడిస్తానన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విచారణనా వేయించండి మా అన్న తప్పు చేశాడని ప్రూవ్ చేయండి పిల్లల్ని చూడటానికి వెళ్తే కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నావే సిగ్గులేదు నీకు ఈరోజు ఆ షెల్ కంపెనీలో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉన్నట్టుంది నీకు కూడా సూట్ కేస్ కంపెనీ ఉన్నట్టుంది అందుకే కొడుకు లేని బాధ నీకంతుంది కిందబడి దొల్లి డ్రామాలు ఆడుతున్నావు అన్నీ బయటకు వస్తాయి సాక్ష్యాధారాలు దొరకని ఒక్కడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అవినీతి ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తాం అవినీతి చేసిన ఎవడైనా అరెస్ట్ చేస్తాం సామాన్యుడికి చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళ నాన్నను పుట్టించిన ఖర్జూరపు నాయుడికైనా ఒకటే చట్టమని నిరూపిస్తాం ఇంకొకసారి అక్రమ కేసులు రాజకీయ కక్ష సాధింపులని ఊదరగొడితే ఊర్లల్లో తరిమి కొడతారు ప్రజలు ఈరోజు రెండు ఛానళ్ళు కాదు ఆ రెండు పచ్చ ఛానళ్ళు పెట్టి ప్రజల్ని మోసం చేయడానికి ఈరోజు ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది యూట్యూబ్లు ఉన్నాయి అందరి జోబుల్లో సెల్ ఫోన్తో కెమెరాలు ఉన్నాయి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడేం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఎవరికి ఏంట్లో సంబంధం ఉంది అనేది అన్నీ తెలిసిపోతాయి ఇంకా సింపతి నాటకాలు ఆడాలను తప్పించుకోవడానికి డ్రామాలు చేయాలనుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అందుకే మీ బంద్ని బంద్ కాదురా బంద్ అని చెప్పేసి ప్రజలు కూడా పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి అన్నకొండను అరెస్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఇక ఏ ఏ కుంభకోణంలో వీళ్ళు తప్పు చేశారో అన్నిట్లో కూడా వీళ్ళని బయట రాకుండా చేయించండి ఇప్పటికే ఈయనకేదో అనుభవం ఉందని రాష్ట్రం విడిపోయినప్పుడు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకి మోసం చేసి ప్రజల డబ్బును దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బూతుల పురాణంతో మీటింగ్లు బట్టి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే చెప్తున్నాను కదా ఈయన మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మాట్లాడుతున్నారు సాక్ష్యాధారలతో ఒక దొంగ దొరికినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగిందని ఆల్రెడీ ఆయన రెండు వేల పద్దెనిమిదిలోనే ఏసీబీ విచారణ స్టార్ట్ చేసిందంటేనే అర్థమైంది కదా ఆ విచారణ ఎందుకు ఈ ఆపించాడు ఈరోజు ఆ విచారణ ఊపందుకునే టైంలో పిఏ శ్రీనివాస్ని ఎందుకు పరారీ చేయించాడు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు నిన్న కూడా మీరు చూశారు కదా నేను తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆయన లాయర్ చెప్పాడు వాళ్ళు తప్పు చేసిన సంగతి వాళ్ళకి తెలుసు ఎప్పుడూ టెక్నికల్ రీజన్తో తప్పించుకోవాలన్న ప్రయత్నమే చేస్తాడు అవి తెలిసి కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఏ విధంగా అతను వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అని అందరికీ జరుగుతాయండి ఒక విచారణ అనేది స్టార్టింగు కేసు ఒకటి ఫైల్ అయినప్పుడు ఆ విచారణలో ఎవరెవరు వస్తారు ఆ కేసు ఎటు మలుపు తిరుగుతుంది దాంట్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారు మనీ ఎటు ట్రాన్స్ఫర్ అయింది అన్నీ వస్తాయి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అలాగే కదా వచ్చాడు లోకేష్ అలాగే వస్తాడు అచ్చెం నాయుడు అలాగే వస్తాడు అలాగే అఫిషియల్స్ ఎవరైనా తప్పు చేసినా అది కూడా వస్తుంది ఎందుకంటే మీకు సిఎస్ గారు అప్పుడు పనిచేసిన మాజీ సిఎస్ గారు కానీ ఫైనాన్షియల్ సెక్రటరీ కానీ క్లియర్ కట్గా నోట్లో రాసున్నారు మీరు చూస్తుంటారు టీవీలో మీరే టెలికాస్ట్ ఉంటారు రూల్స్కి విలు విరుద్ధంగా ప్రెషర్ పెట్టి ఎలా డబ్బులు విడుదల చేయిస్తున్నారు అనేది పెట్టారు కదా కాబట్టి అఫీషియల్స్ ఇరుక్కునే అవకాశం ఎక్కడుంటుంది ఒకవేళ నిజంగా ఎవరైనా ఇరుక్కున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎవరిని వదిలిపెట్టరు